నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు నవీ టాక్స్. ఎలాగో వీడియో ఓపెన్ చేశారు కదా, కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ కూడా. హలో, ఈరోజు నేను ఒక స్పెషల్ వీడియో చెప్పడానికి వచ్చాను. ఇప్పటివరకు మన ఛానల్లో ఇలాంటి వీడియో రాలేదు. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఇంట్రెస్టింగ్ కూడా. ముఖ్యంగా ఈ టైంలో చాలా ఇంపార్టెంట్ వీడియో అన్నమాట ఇది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఈరోజు మీ అందరికీ ఎనర్జిక్ కంగన్ మిరాకిల్ వాటర్ ఫిల్టర్ గురించి చెప్పడానికి వచ్చాను. దాన్ని ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు అడ్వాన్స్డ్ జపనీస్ వాటర్ టెక్నాలజీ. ఇది వచ్చి జపనీస్ వాళ్ళు తయారు చేశారనమాట. డాక్టర్ హిరోమి షిన్యా దీన్ని ఇన్వెంట్ చేశారు. ఈయన జపాన్ డాక్టర్ అనమాట. ఇది ఇన్వెంట్ చేసి 46 ఇయర్స్ అయింది. నార్మల్గా హ్యూమన్ బాడీలో మనకి 75% వరకు మన బాడీలో వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది వరకు మీకు తెలిసి ఉంటుంది ఇందులో. కానీ ఇప్పుడు మన బయట దొరికే వాటర్స్లో కెమికల్స్ ఎక్కువ కలుపుతారు, మనకు అది కూడా తెలుసు. ప్యూరిఫై చేయడానికి వాళ్ళు తప్పుగా కాదు, కానీ ఆ ప్యూరిఫై చేయడం ప్రాసెస్లో మనకి నార్మల్గా వాటర్లో పిహెచ్ లెవెల్స్ అనేది, పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అనేది 7 కంటే ఎబో ఉండాలన్నమాట. కానీ ఈ కెమికల్స్ కలపడం వల్ల యాసిడిక్ అయిపోయి అది 7 కంటే బిలో అయిపోతున్నాయి. అలా కలపడం వల్ల మన శరీరానికి చాలా ఇంపార్టెంట్ అవసరమైన మినరల్స్ కూడా బయటకు వెళ్ళిపోతున్నాయి అన్నమాట. ఒక 90% వరకు మన శరీరానికి ఆల్కలైన్ నేచర్ అంటే క్షారతత్వం ఉన్న ఫుడ్ వాటర్ తీసుకోవడం వల్ల మన శరీరానికి మంచిదన్నమాట. కానీ ఈ కెమికల్స్ తీసుకోవడం వల్ల ఎసిడిక్ నేచర్ అంటే ఆమ్లతత్వం ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల మనకు ఇప్పుడు చాలా వరకు అనారోగ్యాలు వస్తున్నాయి. మీరు చూసినట్టయితే ఇది ఫిల్టర్ అన్నమాట. దాని పక్కనే మనకి మోటార్ కూడా కనెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ దాన్ని ఒక ఇన్పుట్, మనం ఒక ఇన్పుట్ ఇస్తే మనకి 2 అవుట్పుట్స్ వస్తాయి. ఫస్ట్ మనం ఇన్పుట్ వచ్చి ఇక్కడ ఇలా పైప్కి ఇచ్చుకున్నాం మేమైతే, దాని దగ్గరలో ఉన్న పైప్కి. ఫస్ట్ మనకి ఆల్కలైన్ వాటర్ మీకు ఎదురు చూపిస్తున్న ఈ పైప్లోంచి వస్తాయి అన్నమాట. కింద మీకు కనిపిస్తుంది కదా, అందులోంచి ఆసిడిక్ వాటర్ వస్తాయి. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది ఆల్కలైన్ వాటర్. ఇందులో మీరు దగ్గర నుంచి గమనించినట్టయితే ఇందులో ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఉంటాయి, చిన్న చిన్నగా బబుల్స్ ఉంటాయి. మీరు దగ్గరగా గమనించండి, వీడియోలో మీకు చూపిస్తున్నట్టు అవి వచ్చే ఆక్సిజన్ అన్నమాట. వాటర్లో ఫ్రెష్గా పట్టినప్పుడు అలా ఆక్సిజన్ ఉంటుంది. ఇది వచ్చి అసిడిక్ వాటర్. దీన్ని క్లీనింగ్ పర్పస్లో యూజ్ చేసుకోవచ్చు, మొక్కలకు వేసుకోవడానికి క్లీనింగ్ పర్పస్లో అలా యూజ్ చేయొచ్చు. ఇందులో 3 లెవెల్స్ ఉంటాయి, 8.5, 9 అలాగే 9.5. ఇవి వచ్చి వాటర్ డ్రింకింగ్ వాటర్ అనమాట. 3 లెవెల్ ఆఫ్ పిహెచ్ లెవెల్స్ ఉన్న వాటర్ అనమాట. ఈ మూడింటిని మనం డ్రింకింగ్ యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ మీరు చూసినట్టయితే ఇక్కడ క్లీన్ వాటర్ అని ఉంది కదా, ఇదైతే బిలో 5 ఇయర్స్కి, అలాగే మనం మెడిసిన్స్ వేసుకున్నప్పుడు కూడా యూజ్ చేసుకుంటే డైజెషన్ బాగుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే పిహెచ్ లెవెల్ 6.0 ఉన్నది, బ్యూటీ వాటర్ అనమాట, హెల్త్ కేర్ కోసం. పిహెచ్ లెవెల్స్ 2.5 ఉంది కదా, అది వచ్చి శానిటైజర్ వాటర్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం చాలా ఇంపార్టెంట్ కదా, కెమికల్స్ లేని శానిటైజర్ వాటర్ అనమాట. చిన్న డెమో టెస్ట్ చేసి చూపిస్తాను మీకు ఈ వాటర్తో, ఒకసారి చూడండి. మీరు ఇక్కడ చూసినట్టయితే 2 డిఫరెంట్ వాటర్ బాటిల్స్తో సహా మనం కంజన్ వాటర్ కూడా తీసుకున్నాం. దాంట్లో పిహెచ్ లెవెల్స్ వేస్తున్నాం, అంటే మనం చిన్నప్పుడు చూసుంటాం కదా లిట్మస్ పేపర్స్ ఉంటాయి కదా, వాటి యొక్క డ్రాప్స్ వేస్తున్నాం ఈ వాటర్లో. మీరు అక్కడ పైన ఫోటోలో చూసినట్టయితే ఆల్కలైన్ వాటర్ ఏ కలర్లో ఉంటుందో మీకు అర్థమవుతుంది. మీకు ఈ పాటికే టెస్ట్లో మీకు తెలిసి ఉంటుంది. అక్కడ పైన కనిపిస్తున్నట్టు వైలెట్ కలర్లోకి మారిందంటే అందులో ఆల్కలైన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నట్టు. నార్మల్గా మనకి గ్రీన్ టీ హాట్ వాటర్లో వస్తుంది, కానీ ఆల్కలైన్ వాటర్లో వస్తుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. కంగన్ వాటర్లో మీరు చూసినట్టయితే అక్కడ ఒక మామూలు వాటర్, జనరల్ హాట్ లేని వాటర్ తీసుకున్నాం. ఇక్కడ మనకి గ్రీన్ టీ ప్రిపేర్ అయిపోయిందనమాట. నెక్స్ట్ ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే అక్కడ అది బీట్రూట్ జ్యూస్లో పెట్టారనమాట. బీట్రూట్ అంటే మనకి రా వెజిటేబుల్ జ్యూస్ చాలా మంచిది కదా, అందులో ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే ఇక్కడ కంగన్ వాటర్లో పెట్టి చూద్దాం మనకి ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఉన్నాయో. మీరు చూసారు కదా బీట్రూట్లో 140 వరకు ఉన్నాయి. ఈ కంగన్ వాటర్లో పెట్టినప్పుడు మనకు ఆక్సిజన్ లెవెల్స్ ఎంత అవుతున్నాయో ఒకసారి చెక్ చేద్దాం. మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి బీట్రూట్ జ్యూస్ 140 ఉంది. ఇంకొక గ్లాస్లో వాటర్ వేసాం, మన కంగన్ వాటర్ వేసి చూద్దాం దాంట్లో ఎంత ఉందో ఒకసారి చెక్ చేద్దాం. మీరు చూసినట్టయితే దాంట్లో 400 ఉంది, టోటలీ 3 అయిందనమాట. మీకు ఇక్కడే అర్థమైనట్టుంది, నార్మల్గా ఫ్రూట్ జ్యూస్లోనే ఎక్కువ ఉంటుంది, అలాంటిది ఫ్రూట్ జ్యూస్ కంటే ఎక్కువ అన్నమాట ఈ వాటర్. మీరు చూసారు కదా ముందంతా ఫిల్టర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, అలాగే డెమో టెస్టులు కూడా చూపించాను మీకు. మేము ఆల్రెడీ ఈ ఫిల్టర్ని యూజ్ చేస్తున్నాం, అందుకే మీకు సజెస్ట్ చేస్తున్నాను నేను. ఉన్న మనకు ప్రెజెంట్ సిచ్యువేషన్ పాండమిక్లో మనకి హెల్త్ అన్నది చాలా ఇంపార్టెంట్, దానికోసం మనం ఎన్నో వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం.
అలాంటప్పుడు ఇలాంటి ఒక ఫిల్టర్ వాటర్ ఏం చేస్తుంది అనుకోవడానికి కూడా లేదు. మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా వాటర్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, నాకు తెలిసి మీలో 70% వరకు తెలిసి ఉంటుంది విషయం. కానీ ఇప్పుడు మనం అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. కానీ ఈ ఫిల్టర్ని యూజ్ చేయండి, దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మేము ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను కాబట్టి మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ డిస్ప్లేలో కూడా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను నేను, అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. ఉపయోగాలు అయితే చాలా వరకు ఉన్నాయి. ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ సిచ్యువేషన్లో మనకు చాలా ఇంపార్టెంట్. తప్పకుండా కొనుక్కోవడానికి ట్రై చేయండి. దీని గురించి ఇంకా డీటెయిల్స్ తెలియాలంటే నేను ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి. ఇప్పుడున్న మన పాండమిక్లో చాలా ఇంపార్టెంట్ ఇది. సో మీరు అందరూ తప్పకుండా కొనుక్కోవడానికి ట్రై చేయండి. ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్లో రోజుకి కనీసం 4 లీటర్స్ అయితే ఖచ్చితంగా నీళ్ళు తాగాలి. 3 లీటర్స్ వరకు తాగడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఉపయోగపడకపోయినా వాళ్ళకన్నా ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.